ఆయన అందరు నమస్కారం. నేను కల్కిట్ చూసాను, నాకైతే నిజంగా చాలా బాగుంది. చూడండి నాకు స్టార్టింగ్ చెంది వరకు ఒక 3 సెకండ్స్ లో అసలు సౌండ్ రాదు ట్రైలర్ లో. అసలు ఏమైనా నేను షాక్ అయినా, పవర్ బటన్ ఆన్ చేస్తున్నా, సౌండ్ అసలు నిజంగా చాలా కొత్త వేశారన్న. చూడండి అందులో ఒక డైలాగ్ వాడుతున్నా, ప్రపంచంలో మొదటి ప్రాంతం కాశీ, సెకండ్ ప్రాంతం కాశీ అన్న డైలాగ్ వాడడం చాలా బాగుంటుంది. ఇంకా నేను తిరుగు పడుతున్న ఒక డైలాగ్ ఇస్తున్నా. సో నీకు కనబోయే ఒక నావరం బిడ్డలు కాదు, నువ్వు సృష్టిని కనబడుతున్న డైలాగ్ కూడా చాలా ఎఫెక్టివ్ వాడారు. నిజంగా అమిత బచ్చన్ ఎలివేషన్ కానీ, దీపిక పడుకుని ఎలివేషన్ కానీ చాలా కొత్త అనిపించింది. నిజంగా సినిమా మీద ఎక్స్పీరియన్స్ చాలా పెరిగాయని నిజంగా చెప్పాలంటే. సో నిజమండి, అంటే ఇప్పుడు తెలుగులో హాలీవుడ్ రేంజ్ సినిమా తీయచ్చు అనే ఎగ్జాంపుల్ సెట్ చేసామని ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా కూడా మంచి ప్లస్ ఏం తీరానా, సినిమా కన్నా ప్లస్ ప్రభాస్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, దీపిక పడుకుని మన మీరు బ్రహ్మాండం ఉన్నాడు, సో కమల్ హాసన్ ఉన్నాడు. సో వీళ్ళంతా ఎప్పుడంటే ప్రభాస్ అని ఉపయోగి. సో మాకు నమ్మకం అమితాబ్ నాగవంశి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, నిజంగా తను ఇంతకుముందు మహానట సినిమా తీశాడు. సో అంత మంచి సినిమా ఇచ్చా నాగవంశి, నాకు నమ్మకం ఉంది నాగేశ్వరి. సరే, సో నాగేశ్వరి నాకు నమ్మకం ఉంది 100%. మహానటి లాంటి పెద్ద హిట్ ఇచ్చిన నాగేశ్వరిని 100% ఈ కలిపి మంచి చరిత్ర చూసుకుని అనుకుంటాను. సో పెద్ద ఎలివేషన్ చాలా బాగుంటాను. మీరు చూడండి సినిమాలో నాకు రోల్ రోల్ చాలా బాగా నచ్చిన ఏంటంటే, అక్కడ బుజ్జి ఆ కార్ ఏదో బుజ్జి వాడారు చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం హీరో పేరు భైరవ అంటున్నారు. సో అది కూడా మన మగ మీద భైరవ కొన్ని సెంటిమెంట్ వాడుకునే ఛాన్స్ ఫీలింగ్ ఉంది. సో భైరవ కానీ బుజ్జి కానీ, ఇంకోటి ఏంటంటే ప్రభాస్ పక్కన ముద్దు ప్రభాస్ ఉన్నారు. అదంటే ఇట్లా ఈ తెలుగులో కూడా ఇంత హాలీవుడ్ అయితే తీయొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ప్రతి ఇండస్ట్రీ బాస్ ఉంటాడు. సో తమిళ్ కు ఒక బాస్, కన్నడకు ఒక బాస్, కానీ అన్ని ఇండస్ట్రీ ఒకటే ఒక బాస్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. తన రికార్డ్ తనే కొట్టే సత్తా ఉన్న వ్యక్తి ప్రభాస్ కాబట్టి, బాహుబలి అయినా నాన్ బాహుబలి రికార్డ్ అయినా కొట్టే సత్తా ఉన్న వ్యక్తి ప్రభాస్ కాబట్టి 100% కలికి మీద క్యూరియాసిటీ పెరుగుతుంది తప్ప తగ్గట్లే ఫీలింగ్ వచ్చింది. సో అంతమంది అమితాబ్ బచ్చన్ వచ్చే అది కూడా చాలా బాగుంటుంది. కమల్ హాసన్ అప్పుడెప్పుడు భారతీయ సినిమా చూసాం తన యాక్టింగ్ చెప్పి కమల్ కలికిలో కనిపించబోతుంది. అది నిజంగా ఆ సినిమా మీద కొత్త ఎక్స్పెక్ట్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు 100%. తన రికార్డ్ తానే పెద్దపడతాను ఫుల్ నమ్మకం. నాకు నమ్మకం ఉంది, నాగాసు మీద నమ్మకం ఉంది, నాకు యాక్టర్ మీద నమ్మకం ఉంది, బీజేపీ మీద నమ్మకం ఉంది. ఇంకా తెలుగులో ద బెస్ట్ హాలీవుడ్ మూవీ ఏంటంటే నేను కలిగి అని చెప్తాను. థ్యాంక్ యూ బ్రో.